ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతుందని తెలంగాణ ఉద్యమ కాలంలో మరియు తెలంగాణ ప్రభుత్వం రావడానికి ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని, అలాంటిది సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆర్టీసీ కార్మికులు మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారానికై ఈరోజు వారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట జేఏసీ వన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముప్పై తారీఖు లోపు తారీఖు నాడు సమ్మె తేదీ నిర్ణయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రలో జగన్ గారు పాదయాత్రలో ఒక హామీ ఇచ్చి అక్కడ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచినారు. ఆల్రెడీ మన కేసీఆర్ గారు ఉద్యమంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాను, మీకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తాను ప్రతి మీటింగ్లో హామీ ఇచ్చి ఇప్పుడు నెరవేర్చకుండా ఆర్టీసీని నిర్వీర్యం చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే, ఇంకా 3 రోజుల టైం ఉంది, మా ఆర్టీసీ కార్మికుల నాయకుల్ని పిలిచి మా యొక్క సమస్యల్ని, న్యాయమైన సమస్యల్ని, డిమాండ్లని పరిష్కరించాలి. లేని ఏడల 30 తారీఖు నాడు ఏ రోజైనా రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీ ఏ పిలిపించినా సమ్మెను ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు సమ్మింపజేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఆర్టీసీలో ఒక నిర్ణయము కార్మికుల పక్షాన తీసుకున్నారు. జేఏసీ వన్గా 5 కార్మిక సంఘాలుగా ఒక జేఏసీ ఏర్పడి మరి ఈరోజు కార్మికుల పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఒక 50,000 మందితోటి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏదైతే పనిచేస్తూ ఉందో, మరి తెలంగాణ ఉద్యమంలో మన ప్రభుత్వం పరిపాలన చేసేదానికంటే ముందు తెలంగాణ పోరాటంలో ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమ్మె ఏదైతే తెలంగాణ మూమెంట్లో కీలకంగా పనిచేశారో, మరి ప్రభుత్వ ఈ తెలంగాణ వాదులు ఏదైతే ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీకి పూర్తి న్యాయం చేస్తామని చెప్పేసి 6 సంవత్సరాల కింద వారు వాగ్దానం చేయడం జరిగింది. ఏంటంటే ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులందరినీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా గుర్తిస్తామని చెప్పేసి ఆ రోజు ప్రతి ఒక్క ఇప్పుడున్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. తెలంగాణ అయితే ఆర్టీసీ కార్మికుల యొక్క భవితవ్యము చాలా బాగుంటుంది, అదేవిధంగా కార్మికులు కూడా తెలంగాణ ఏర్పడితే బంగారు తెలంగాణ అవుతుంది, కార్మికుల భవిష్యత్తు, కార్మికుల యొక్క కుటుంబాలు ఎంతో సంక్షేమంగా ఉంటాయి అని చెప్పేసి ఎంతో ఆశపడ్డారు ఆ రోజుల్లో. మరి తెలంగాణలో ఏదైతే పాల్గొన్నామో ఉద్యమంలో ఇప్పటి వరకు కూడా అది ఎంబడేస్తా అని చెప్పేసి ఇదే కేసీఆర్ చెప్పిన మాట కూడా మర్చిపోవడం జరిగింది. దయచేసి మీరు ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో వాటిని వెంటనే మరి పరిష్కారం చేయాలని కోరడం జరుగుతున్నది. ఒకవేళ మీరు ఒకవేళ పరిష్కారం చేయకుంటే మాకు ఆల్రెడీ ఒక బ్రహ్మాస్త్రం ఏంటంటే ఇక సమ్మె తప్ప గత్యంతరం లేదని చెప్పేసి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మా యొక్క డిమాండ్ల సాధన కొరకు మేము సమ్మె చేసి ఎలాంటి పోరాటాలకైనా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియడం జరుగుతుంది.